ఈ మధ్యలో ఇండియాలో జీరియాట్రిక్ పాపులేషన్ చాలా చాలా పెరుగుతుంది. జీరియాట్రిక్ పాపులేషన్ అంటే నార్మల్ అడల్ట్ వాళ్ళలాగా బిహేవ్ చేయరు. విజన్ ప్రాబ్లమ్స్, హియరింగ్ లాస్ అవ్వడము, వాళ్ళకి ఫ్రయాలిటీ అంటే ఏజ్తో బాడీ చాలా వీక్ అయిపోవడం, ఇట్లానే ప్రాబ్లమ్స్ చాలా చాలా వచ్చే అవకాశం ఉంది. నమస్కారం అండి, నేను డాక్టర్ రాహుల్ అగర్వాల్. నేను సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్ అండ్ జీరియాట్రిక్ కేర్ స్పెషలిస్ట్. జీరియాట్రిక్ పాపులేషన్ అంటే వృద్ధులు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు, మోర్ దాన్ 65 ఇయర్స్ వాళ్ళకి మనం జీరియాట్రిక్ పాపులేషన్ అని అంటాము. ఈ మధ్యలో ఇండియాలో జీరియాట్రిక్ పాపులేషన్ చాలా చాలా పెరుగుతుంది. ఆల్మోస్ట్ 8.4 to 10% ఇండియన్ పాపులేషన్ జీరియాట్రిక్ పాపులేషన్ కింద వస్తారు. జీరియాట్రిక్ పాపులేషన్ అంటే నార్మల్ అడల్ట్ వాళ్ళలాగా బిహేవ్ చేయరు. వాళ్ళకి కిడ్నీ ఫంక్షన్స్, లివర్ ఫంక్షన్స్, హార్ట్ ఫంక్షన్, బ్రెయిన్ ఫంక్షన్స్ మామూలు వాళ్ళకంటే తక్కువ ఉంటుంది. అట్లాగే వాళ్ళకి కొన్ని స్పెసిఫిక్ సిండ్రోమ్స్ అని అంటారు, దానికి జీరియాట్రిక్ సిండ్రోమ్ అని అంటారు. ఎట్లా అంటే వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావడం, లేదా ఎక్కువ సార్ పడిపోవడం ఫాల్స్ అని అంటారు, యూరినరీ అండ్ ఫీకల్ ఇన్కాంటినెన్స్ అంటే యూరిన్ కానీ మోషన్ కానీ అనుకోకుంటే అది వెళ్ళిపోవడము, అట్లనే వర్టిగో అంటే వాళ్ళకి గిడినెస్ ప్రాబ్లమ్స్ రావడము, ఇట్లాని ప్రాబ్లమ్స్కి అండ్ డిమెన్షియా అంటే ఏజ్తో బ్రెయిన్ ఫంక్షన్స్ తగ్గిపోవడము, అండ్ విజన్ ప్రాబ్లమ్స్, హియరింగ్ లాస్ అవ్వడము, వాళ్ళకి ఫ్రయాలిటీ అంటే ఏజ్తో బాడీ చాలా వీక్ అయిపోవడం, ఇట్లాని ప్రాబ్లమ్స్ చాలా చాలా వచ్చే అవకాశం ఉంది. ఆస్టియోపొరోసిస్, ఏజ్ రిలేటెడ్ బోన్ చేంజెస్తో వాళ్ళు ఒక్కసారి చిన్నగా పడిపోతే కూడా వాళ్ళకి బోన్ ఇరిగిపోవడం, ఇరిగితే తర్వాత ఫ్యూచర్ లైఫ్ చాలా కష్టం అయిపోవడం, అట్లాని వచ్చే అవకాశం ఉంది. ఈ కోవిడ్ టైంలో జీరియాట్రిక్ ప్రాబ్లమ్స్ చాలా చాలా పెరుగుతుంది. ఎందుకు, వాళ్ళు ఇప్పుడు ఆల్ ద టైం ఇంట్లోనే ఉంటారు కాబట్టి, వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీ ఈజీగా లేదు కాబట్టి, మెడిసిన్ సరిగా దొరకపోతే వాళ్ళు ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటారు, కరెక్ట్గా టైమ్లీ మెడిసిన్ కూడా తీసుకోరు, ప్రాబ్లమ్స్ వాళ్ళు ఈజీగా తీసుకుంటారు, వాళ్ళ కోసం ప్రాబ్లమ్స్ ఎక్కువ లేదని అనుకుంటారు. కానీ యాజ్ ఎ ఫిజిషియన్, యాజ్ ఎ జీరియాటిక్ కేర్ స్పెషలిస్ట్ అది చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అట్లనే ఇంట్లో ఎన్వైరన్మెంట్ చాలా క్లటర్గా ఉంటే, ఫ్లోర్స్లో చాలా టైప్స్ సే అడ్డం ఉంటే వాళ్ళకి పడిపోయే అవకాశం, ఎందుకు వాళ్ళకి సరిగా కనిపించదు, వినిపించదు, వాళ్ళకి రియాక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది, బోన్స్ మసిల్స్ చాలా వీక్ ఉంటుంది, వాళ్ళకి గిడినెస్ వచ్చే అవకాశం అంటే వాళ్ళకి స్పృహం తక్కువ అయ్యే అవకాశం, పడిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకనే జీరియాట్రిక్ కేర్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయింది ఈ మధ్యలో కోవిడ్ టైమ్స్లో. సో యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్, ఎవరైనా మీ ఇంట్లో వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి ఒక్కసారి అయితే కంప్లీట్ బాడీ చెకప్ చేసేసి ఎగ్జాక్ట్లీ ప్రాబ్లం ఏమేమి ఉందో, వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయింది ప్రాబ్లం దట్ ఈస్ కాల్డ్ అస్ ఓవర్ట్ ప్రాబ్లం, ఆర్ తెలిసిపోలేదు ప్రాబ్లం దట్ ఈస్ కాల్డ్ అస్ ఆకల్ట్ ప్రాబ్లం అని మనకి వెతుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. అట్లనే ఇంట్లో ఉండి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కంటిన్యూస్గా ఫీడింగ్, వాళ్ళకి న్యూట్రిషన్ చూస్తూ ఉండాలి, వాళ్ళకి మెడికేషన్స్ టైమ్లీ ఇస్తూ ఉండాలి, వాళ్ళకి వాటర్ అంటే హైడ్రేషన్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. చాలాసార్లు చాలామంది డిప్రెషన్లో ఉంటారు, అట్లానే వాళ్ళకి మెడికల్ హెల్ప్ ఇవ్వడం, అట్లనే వాళ్ళది మెడిసిన్స్ కంప్లీట్గా ఉందా లేదా, ఏ డోస్ తీసుకుంటున్నారు ఆ డోస్ సరిపోవట్లేదా, ఆర్ డోస్ పెంచుకోవాలి తగ్గించాలా, అది దానికోసం మెడికల్ డాక్టర్తో మాట్లాడేసి డోస్ అడ్జస్ట్ చేయడం. ఒకటి మేజర్ ప్రాబ్లం వాళ్ళకి ఉంటుంది పాలిఫార్మసీ, అంటే వాళ్ళకి 15 ప్రాబ్లమ్స్, డయాబెటీస్తో, కిడ్నీ ప్రాబ్లమ్స్తో, హార్ట్ ప్రాబ్లమ్స్తో, ఇది బ్లడ్ ప్రెషర్స్ ప్రాబ్లంతో, అట్లనే థైరాయిడ్ ప్రాబ్లంతో, ఎవ్రీ ప్రాబ్లమ్కి ఒక ట్యాబ్లెట్స్, 2 టాబ్లెట్స్ ఉంటే వాళ్ళకి పాలిఫార్మసీ, ఒకేసారి 10-10, 20-20 టాబ్లెట్స్ మార్నింగ్ నైట్ తీసుకోవడంతో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. సో మీరు స్పెసిఫిక్గా జీరియాట్రిక్ కేర్ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళేసి మొత్తం కాంప్రిహెన్సివ్ జీరియాట్రిక్ అసెస్మెంట్ అంటారు, అది అసెస్ చేసుకొని ఏదైతే ముఖ్యంగా తీసుకునేది ట్యాబ్లెట్స్ అది తీసుకొని, ఏ ట్యాబ్లెట్ వేరే ట్యాబ్లెట్తో రియాక్ట్ చేస్తుందా లేదా అది తెలిసిపోయి కంప్లీట్ ఒకసారి మీరు చెకప్ చేయడం ఇయర్లీ వన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. కోవిడ్ టైమ్స్లో అది ఇంకా ఇంపార్టెంట్ ఉంటుంది. ప్లీజ్ వాళ్ళకి కూడా వ్యాక్సినేట్ చేయించండి, అది కోవిడ్ వాళ్ళతో వాళ్ళకి ఎఫెక్ట్ అయితే చాలా కష్టం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. స్టే హెల్దీ, స్టే హ్యాపీ.